హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో జీరోదా యొక్క న్యూ యాప్ ఉంది, అంటే న్యూ వర్షన్ ఉంది కదండి, దానిపైన కొన్ని చిన్న చేంజెస్ అయితే జరిగాయి. అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగింది, అది ఎంతో చూద్దాం ఈ వీడియోలో. అదే ఫ్రెండ్స్ చూడండి, జీరోదా యాప్లో అంటే జీరోదా సైట్లో మనకు యాజ్ యూజువల్గా ఇలా లెఫ్ట్ సైడ్ మనకు షేర్స్ అన్నీ ఉంటాయి, కింద మనకి షీట్స్. ఇక్కడ మీరు గేర్ మార్క్ లోపల ఉన్నటువంటి అంటే ఆల్ఫాబెట్ ప్రకారం సార్ట్ చేస్తారా, పర్సంటేజ్ ప్రకారం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ప్రకారమా, లోయర్ ట్రేడింగ్ ప్రకారమా, ఇవి అంటే వీటి ప్రకారం మీరు ఏవైతే సార్టింగ్ చేస్తారో ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకొని సార్ట్ చేసుకోవచ్చు. అయితే మీ యొక్క ఫండ్ని ఇక్కడ డైరెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఎందుకంటే మనకు మెయిన్ చేంజెస్ అనేటివి ఇంతకుముందు మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కింద వచ్చేవి, బట్ ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడనే చూస్తున్నాం. చూడండి, చార్ట్ కానీ మార్కెట్ డెప్త్ కానీ ఇలా డైరెక్ట్ అంటే ఓపెన్ ఎంతుంది, లో ఎంతుంది, హై ఎంతుంది, క్లోజ్ ఎంతుంది. ఇక్కడ మనకు చార్ట్ సైడ్ చూపిస్తుంది, ఇంతకుముందు డైరెక్ట్ మనం ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండే, ఇక్కడ డైరెక్ట్ మనకు చూపిస్తుంది. ఇందులో మనకు అంటే పిన్ అంటే మనం డైరెక్ట్ ఇక్కడ టాప్లో పిన్ చేసుకోవడానికి అనమాట, అంటే దీన్ని టాప్లో పిన్ చేసుకోవడం కోసం, కానీ స్టాక్ని డైరెక్ట్ డిలీట్ చేసుకోవడం కోసం ఇందులో అంటే ఈ డాట్ సింబల్స్తో చూపిస్తుంది. స్టాక్ విడ్జెస్ అంటేనేమో ఈ స్టాక్ సంబంధించినటువంటి ఓవర్వ్యూ అనమాట, ఇంతకుముందు ఇన్ఫో అని చెప్పేసి ఉండేది. ఓకే, వేరే చూద్దామండి, ఇక్కడ ఉందండి స్టాక్ విడ్జ్. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆ స్టాక్కి సంబంధించిన డాటా మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇందులో అంటే ఇక్కడ చూడండి, 1 ఇయర్ రిటర్ను అంటే 1 మంత్ రిటర్ను, 1 ఇయర్ రిటర్న్ ఎలా ఉంది, బీటా వర్షను, పిఈ రేషియో, డివిడెండ్ ఇల్డ్, ఇక్కడ ఇవన్నీ అంటే కంప్లీట్ డాటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్దాం. డాష్బోర్డ్లో మనకు మెయిన్గా ఇక్కడ మన నేమ్ కనిపిస్తుంది, తర్వాత మనం ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేసాం, కమోడిటీలో ఎంత ఇన్వెస్ట్ చేసాం ఉంటుంది. ఇక్కడ మనకు హోల్డింగ్స్ ప్రాఫిట్లో ఉన్నాయా లాస్లో ఉన్నాయా, ఈ బ్రాకెట్లోనే మనం ఎన్ని హోల్డ్ చేసాం చూస్తుంది. ఇక్కడ మార్కెట్ వ్యూ అంటే మనకు ప్రజెంట్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుందో మనకి ఇక్కడ డైరెక్ట్ చూపిస్తుంది, అంటే ప్రీవియస్ డే వరకు చూపిస్తుంది అండి, 8th వరకు ఇక్కడ మనకు డిస్ప్లే అయింది. ప్రజెంట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ పైన టాప్లో కనిపిస్తుంది, చూడండి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50 అని చెప్పేసి. ఓకేనండి, అయితే ఇందులో కమోడిటీ, ఈక్విటీ, హోల్డింగ్స్. ఇక్కడ మనం నెక్స్ట్ అయితే ఆర్డర్స్ అనేటివి డైరెక్ట్ మనం ఏమైతే ఆర్డర్ చేసామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. హోల్డింగ్స్ అంటే చూడండి, మీరు ఇక్కడ హోల్డింగ్స్లో ఇక్కడ మనకు ఇక్కడ ఏవైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఇవన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. కైట్ ఓన్లీ, స్మాల్ కేస్, మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతాయి మనకు. అది ఇక్కడ చూడండి, హిస్టారికల్ అంటే చెప్పేసి అంటే మనకు ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్. మనం ఏవైతే షేర్స్ ఆల్రెడీ కొన్నామో కొన్న షేర్స్ డాటా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, అంటే ఈ హిస్టారికల్ అంటే మనము ఈ షేర్స్కి సంబంధించిన విషయాలని అకౌంటింగ్ సెక్షన్ డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది, అంటే ఎప్పుడు కొన్నాము, వాటి యొక్క క్వాంటిటీ, కొన్నప్పుడు అంటే కొన్నప్పుడు ఏ రేటు కొన్నాము, అంటే కంప్లీట్ అకౌంట్ డాటా మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనండి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ హిస్టారికల్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అంటేనేమో మనకు డైరెక్ట్గా మనం ఏవైతే డౌన్లోడ్ అంటే ఇక్కడ ఉన్న షేర్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది, నేను ముందు చేసిన డౌన్లోడ్. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూడండి, నేను 2 షేర్స్ తీసుకున్నాను కదా, వాటి యొక్క అవరేజ్ క్యాస్ట్, లోయర్ ట్రేడింగ్ పాయింట్, కరెంట్ వ్యాల్యూ, ప్రాఫిటా, లాసా, నెట్ ఛార్జ్ ఎంత, డే ఛార్జ్ ఎంత. సో మొత్తం డాటా మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనండి, ఇది వీటికి సంబంధించి. మళ్ళీ ఇంకోటి ఇంకా మనకేంది అంటే ఇక్కడ మనం ఏదైతే షేర్ తీసుకుంటామో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ చార్ట్లోకి వెళ్ళచ్చు. ఇంతకుముందు ఉన్న ఓల్డ్ వర్షన్లో ఈ ఫెసిలిటీ లేదు, మనం ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ చార్ట్లోకి వెళ్ళచ్చు ఇక్కడ నుండే. సో ఇది కొద్దిగా బాగుంది ఈ ఆప్షన్, ఇలా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే చార్ట్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ మైనస్ అంటే నేను ఎగ్జిట్, ఇదేమో కొనడము, చార్టు, మార్కెట్ డెప్త్, ఇక్కడ స్టాక్ విడ్జెస్ అంటే ఆ స్టాక్ సంబంధించిన డాటా.
ఇంతకుముందు చెప్పాను కదా, ఆ డాటా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ అంటే మినిమం చిన్న చిన్న చేంజెస్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.